జిల్లాల వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా ఉద్యమాల కిల్ల వరంగల్ ఉమ్మడి జిల్లాది రేపు 11వ తారీఖు ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతది। వరంగల్ జిల్లా నుండి ఈ రోజు శర్మిలమ్మ గారితో కలిసి 10వ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమం గురించి ఇవాల మాట్లాడడం జరిగింది। 10వ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమంలో సుమారుగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 850 పేర్లు వాళ్ళు తీసుకురావడం జరిగింది। ఆ 850 మంది ఆ ఆత్మీయ సమ్మేళనలో పాల్గొంటారు। తర్వాత ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇబ్బందులు వాటి గురించి విశ్లేషణ జరిగిన తర్వాత ఆ రివ్యూ తర్వాత ఏముంది అనేది అప్పుడు నిర్ణయం చేయడం జరుగుతుంది। వరంగల్ జిల్లాలో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అక్కడి నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు మాట్లాడింది ఏంటంటే వరంగల్ జిల్లాలో కేసీఆర్ గారు వరంగల్ పట్టణంలో 5 సంవత్సరాల క్రితం 2 బెడ్రూమ్లకు శంకుస్థాపన చేసి 6 నెలల లోపట నేను మళ్ళొస్తా కళ్ళు తాగుతా గుడాలు తింటా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళటి వరకు ఆ ఇండ్లు లేవు దిక్కు దివానం లేదు అక్కడ ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళ మాట కూడా ఇవాళ శర్మిలమ్మ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। ఆ విడిచిపోయిన కథ గురించి మళ్ళీ మనం మాట్లాడి మళ్ళీ అదే తెలంగాణ అదే గజ్జగట్టుడు అదే పాటలు వాడించుడు అదే బృందాలతోటి పాటలు వాడిస్తామంటే ఇప్పుడు జరిగే పని కాదు। ఇప్పుడు జరుగుతున్నది ఏంది, వరంగల్ జిల్లాలో 7.5 సంవత్సరాల నుంచి రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ జిల్లా ఉద్యమాల కిల్ల అయినటువంటి వరంగల్ జిల్లాలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమెలుగబెట్టిండు ఏం అభివృద్ధి చేసిండు ఆయనకంటూ ఒక్కటి ఏదన్నా ఒకటి చూపెడితే అప్పుడు మనం ఆలోచన చేయొచ్చు। పోడు భూముల విషయంలో అదే పరిస్థితి, ఇప్పుడు అక్కడ పోతే కూడా మన ములుగు కాన్స్టిట్యూన్సీ పోతే ఏటూరు నాగారం ములుగు కాన్స్టిట్యూన్సీ పోతే పోడు భూములు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పట్టాలు ఇచ్చిండో అవి గుంజుకునే పరిస్థితి, గుంజుకోవడమే కాదు మేము అక్కడ పోయినాం ఒక పది కిలోమీటర్ల లోపలికి పోయి చూస్తే వాళ్ళ మొత్తం బోర్లు వలగొట్టేసారు వాళ్ళ గుడిసెలు వలగొట్టేసారు పట్టాలు ఇచ్చిన భూములు వాపస్ తీసుకోరు। ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఏదో వరంగల్ చుట్టుపక్కల అభివృద్ధి అనేది కాదు, వరంగల్ జిల్లా అంటే పాత వరంగల్ జిల్లా, అక్కడ మహిబాద్ దాకా పోతుంది, ఇక్కడ ఏటూరు నాగారం దాకా పోతుంది, ఇక్కడ ములుగు దాకా పోతుంది పేపర్ మిల్లు, అందుకు అక్కడ పేపర్ మిల్లు అయితే ఇంచుమించు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది మొత్తం మూసేసేసారు పేపర్ మిల్లు మూసేయడం కాకుండా అక్కడ వాళ్ళకి ఏదైతే క్వార్టర్స్ ఇచ్చారో అప్పుడు ఆ క్వార్టర్లలో కరెంటు కూడా మొత్తం తీసేసారు। ఆ కరెంటు తీసేయడమే కాదు ఇప్పుడు మొత్తం ఒకటి ఒక పైసా బిల్లు కడితే తప్ప మీ కరెంటు ఇవ్వనేటటువంటి మాట మాట్లాడతారు, పేపర్ మిల్లు తెరిపించడము లేదు, అందులో ఉన్నటువంటి వేలాది మంది వర్కర్స్ ఎవరైతే ఉన్న వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఆ ఉన్న ఇళ్లలో కూడా ఇవాళ పరిస్థితి బాగాలేదు, కరెంటు లేని పరిస్థితి ఉంది, అందుకు వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది। రేపు 10వ తారీఖు ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్లోనే ఈ వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది। కీలక నేత అంటే ఎవరో నాకైతే ఇంతవరకు అర్థమైతే లేదే, 10 పార్టీలు తిరిగినోడు కీలక నేతనా, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోయేటోడు కీలక నేతనా, రేపు ఎప్పుడో 15 ఏళ్ల కిందనో 20 ఏళ్ల కిందనో రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో ఎమ్మెల్యే అయినోడు కీలక నేతనా, కీలక నేతలు అంటే కార్యకర్తలు, సర్పంచులు మాజీ సర్పంచులు జెడ్పీటీసీలు మండల ప్రెసిడెంట్లు వీళ్ళు కీలక నేతలు, వీళ్ళందరూ తయారైతేనే కీలక నేతలు తయారవుతారు। ఇంకోటి వైఎస్ఆర్ ఏదైతే మేము అనుకుంటున్నామో అంటే కీలక నేతల గురించి వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తే ఎదురు చూడవలసిన అవసరం లేదు, మర్రి చెన్నారెడ్డి గారి నుంచి ఇప్పటి వరకు కొందరు ముఖ్యమంత్రులు కొత్త రక్తాన్ని నింపారు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వైఎస్ షర్మిలమ్మ గారు కూడా తెలంగాణలో పాత 10 జిల్లాల్లో కొత్త రక్తం నింపడానికి కంకణం కట్టుకుంది। కీలక నేతల గురించి వెయిట్ చేయవలసిన అవసరం లేదు, కీలక నేతలు వచ్చేటప్పుడు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏందో వాళ్ళకి చూస్తాం, కానీ ఇప్పుడు కీలక నేతలు కాదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి మా సర్పంచ్ ప్రతి ఒక్కడు ఇవాళ లేచి కూర్చురు, ఖచ్చితంగా షర్మిలమ్మ వచ్చింది, రాజన్న సంక్షేమ ప్రభుత్వం వస్తుంది, రాజన్న సంక్షేమ కాలం ప్రభుత్వం రావాలంటే షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తామనే మాటతోటి ఇవాళ ఇంతమంది వచ్చారు, రేపు 10వ తారీఖు నాడు 1000 మంది వస్తారు। థ్యాంక్ యూ। శర్మిలక నాయకత్వం, శర్మిలక నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, కాబోయే సీఎం శర్మిలక, కాబోయే సీఎం శర్మిలక।